గుడ్ మార్నింగ్ గైస్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. మీరు చూసినట్లయితే ఆల్రెడీ నేను 7 పేపర్స్ డిస్కస్ చేశాను. లెట్ అస్ గో విత్ ద పేపర్ నెంబర్ 8 ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 701. సో దీంట్లో ఏంటంటే, వీ ఆల్రెడీ డిస్కస్ అప్ టు 700 అనమాట. సో వీ జస్ట్ గో ఫర్ 701 అనమాట. సో ఇక్కడేంటి, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరనే, అబుల్ కలాం ఆజాద్, నాట్ అబ్దుల్ కలాం, అబుల్ కలాం ఆజాద్ ఈజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. షాజహాన్ మొఘల్ రూలర్ అనమాట. హీ వాజ్ ఇంప్రిజన్డ్ బై హిజ్ ఓన్ సన్, తన కొడుకే తనని జైల్లో వేశాడనమాట. సో షాజహాన్ ఎవరు ఏం చేశాడు, బిల్ట్ తాజ్ మహల్ ఇన్ ద మెమరీ ఆఫ్ ముంతాజ్ బేగం. మహల్ కూడా అక్కడే ఉందన్నమాట, ముంతాజ్ మెహమ్ మహల్ అనమాట తన పేరు. అండ్ రెడ్ ఫోర్ట్ స్పీచ్ డెలివర్డ్ బై ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇస్తారనమాట. ఆ రెడ్ ఫోర్ట్ కట్టించింది కూడా ఢిల్లీలో ఉండేది తనే అనమాట. సో ఈ తాజ్మహల్ ప్లస్ రెడ్ ఫోర్ట్ ఎర్రకోట, ఓకే. ఆ స్పీచ్ అనేది ఇండిపెండెన్స్ డే కానీ, సరే రిపబ్లిక్ డే అప్పుడు మన ఈ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అక్కడ స్పీచ్ ఇస్తారనమాట. ఆర్డీ పెరేడ్ అవన్నీ జరిగేది ఇక్కడ మన గేట్, ఇండియా గేట్ దగ్గర, ఓకే. లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ఈజ్ ఇన్ ఇటలీ అనమాట. సో ఈ పిసా టవర్లో లీనింగ్ టవర్ ఉందన్నమాట. సో అది ఇటలీలో ఉందన్నమాట. సో ఇండియన్ నేషనల్ స్పోర్ట్స్ హాకీ విజార్డ్ ఎవరంటే, మన నేషనల్ స్పోర్ట్స్ ఏంటంటే హాకీ. విజార్డ్ ఆర్ లెజెండ్ ఆఫ్ హాకీ అని ఎవరంటారు అంటే ధ్యాన్చంద్ అంటారు. అరిస్టాటిల్ ఏం చేశాడంటే హీ డిస్కవర్డ్ ఫోర్స్డ్ డిస్కవర్ చేశాడనమాట. ఇండో చైనా వార్ ఎప్పుడు జరిగిందంటే 1962 జరిగిందనమాట. లాంగెస్ట్ డే ఇన్ ద ఇయర్ అంటే 21st జూన్ లాంగెస్ట్ డే అంటారు. సో ఎర్త్ ఇంక్లైన్ 23 degrees 26 minutes అని, ఎర్త్ అనేది కరెక్ట్గా లేదు, కొద్దిగా వాల్ ఉందన్నమాట. ఆ వాల్ ఉండే డిగ్రీస్ ఏంటంటే 23 degrees అంటారు. డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్ డ్యూరింగ్ ఈక్వినాక్స్. ఈక్వినాక్స్ అంటే ఎప్పుడైతే డే డ్యూరేషన్ నైట్ డ్యూరేషన్ సేమ్ ఉంటుందో అది ఈక్వినాక్స్ అంటారు. ఈ రెండు 22 April 22 September ఈ రెండు రోజులు అది విల్ ఫైండ్ ఇట్. సో లాంగెస్ట్ డే డ్యూరింగ్ సమ్మర్ ఏంటంటే సమ్మర్ సొలిస్టిస్ అంటారు, ఎప్పుడైతే లాంగెస్ట్ డే ఉంటుందో. అదే షార్టెస్ట్ డే అని వింటర్ సొలిస్టిస్ అంటారు. సో ఈ లాంగెస్ట్ డే ఏంటంటే 21st జూన్ అనమాట. షార్టెస్ట్ డే అంటే చీకటి ఎక్కువ ఉంటుందన్నమాట, 22nd December. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఎలెక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ లోక్సభ. లోక్సభ మెంబర్లు ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటారనమాట. రాజ్యసభ కెనాట్ బి డిజాల్వ్ బై ఎనీ వన్. రాజ్యసభని ఎవరు డిసాల్వ్ చేసేయట్లేదు, బట్ లోక్సభ కెన్ బి డిజాల్వ్ బై ప్రెసిడెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో జూనియర్ వరల్డ్ హాకీ 2016 ఎవరు గెలిచారంటే 1 by India అనమాట. సో కెమికల్ ఫార్ములా ఆఫ్ కామన్ సాల్ట్ ఏంటంటే సోడియం క్లోరైడ్ని కెమికల్ ఫార్ములా ఆఫ్ కామన్ సాల్ట్ అనమాట. ఆక్సిజన్ డజంట్ పొల్యూట్ ద ఎయిర్, ఆక్సిజన్ అనేది ఎయిర్ని పొల్యూట్ చేయదు అనమాట. ఫర్మెంటేషన్ ఇస్ ద కాజ్ ఆఫ్ ఫ్రూట్స్ టర్నింగ్ సోర్ అనమాట. ఫర్మెంటేషన్ అంటే ఏంటంటే ఇట్స్ అ కాజ్ ఆఫ్ ఫ్రూట్స్ టర్నింగ్ సోర్. ఈ ఫర్మెంటేషన్ చేయడం వల్ల అది సోర్గా తయారవుతుంది అనమాట పండ్లు. ఈ కాజ్లో ఫర్మెంటేషన్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ఈథైల్ ఆల్కహాల్. దిస్ లీడ్స్ టు ఈథైల్ ఆల్కహాల్ ఫార్మేషన్లో కూడా ఈ ఫర్మెంటేషన్ అనేది యూజ్ అవుతుంది. యూనిసెల్యులర్ ఎలిమెంట్స్ ఏంటంటే అమీబా అనమాట. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్రోటోజోవా. ఈ యూనిసెల్యులర్ చూడాలనుకుంటే మనం మైక్రోస్కోప్ యూజ్ చేయాలన్నమాట. సో యూనిసెల్యులర్ ఎనిమల్ ఏంటంటే అమీబా, ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్రోటోజోవా, ఓకే. ఎక్కువ కాలం బతికే బ్రతికే జీవులు ఏంటంటే టార్టాయిస్, అవి 600 సంవత్సరాలు కూడా బతుకుతాయన్నమాట. పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ హ్యూమన్ బాడీ ఎంత అంటే 70% హ్యూమన్ బాడీలో ఉంటుందన్నమాట. కెమికల్ ఫార్ములా ఆఫ్ హెవీ వాటర్ ఏంటంటే, హెవీ వాటర్ని హార్డ్ వాటర్ కూడా అంటారు, దాన్ని డిటూరియం ఆక్సైడ్ కూడా అంటారు అనమాట. ఏంటంటే D2O అనమాట. సో హెవీ వాటర్ దేనికి యూజ్ చేస్తారంటే మోడరేటర్లో యూజ్ చేస్తారు, ఓకే. సోప్ డజంట్ ఫామ్ ప్రొడ్యూస్డ్ ఫోమ్, అంటే నురుగు అనేది సోప్ నుంచి రాదు హెవీ వాటర్లో లేదా హార్డ్ వాటర్లో. ఫార్ములా ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటంటే P = mgh అనేది ఫార్ములా, ఓకే. కైనెటిక్ ఎనర్జీకి 1/2 mv², ఓకే. దిస్ ఇస్ నాట్ ఎ వెక్టర్ అనమాట. ఏ మూవింగ్ బాడీ డు నాట్ హ్యావ్ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట, ఎందుకంటే దాంట్లో వెలాసిటీ ఉంటుంది అని హైట్ ఉండదు, ఓకే. మనం ఏదైనా హ్యామరింగ్ ఆఫ్ నెయిల్ ఇంటుదా, నెయిల్ అంటే ములికి, ములికిని మనము వుడ్లోకి దించామంటే దాని ఏ ఎనర్జీ దాని మీద పడిందంటే కైనెటిక్ ఎనర్జీ పడిందనమాట, ఎందుకంటే ఫోర్స్ ఉంటుంది లోపలికి వెళ్తుంది అనమాట. బుల్లెట్ ఫైర్ హ్యాస్ కైనెటిక్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఈ రెండు బుల్లెట్ ఫైర్లో ఉంటుంది అనమాట, ఎందుకంటే స్పీడ్ ఉంటుంది, హైట్ పెరుగుతుంది, అన్నీ ఉంటాయి.
రెడ్ లెడ్ అని దేని అంటారంటే PB3O4ని రెడ్ లెడ్ అంటారు. గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కిచెన్, ఏ గ్యాస్ యూజ్ చేస్తారంటే ఎల్పీజీలో మీథేన్ ఉంటుంది, ప్రొపేన్ ఉంటుంది, బట్ అతను మీథేన్ ఇచ్చినప్పుడు మీథేన్ రాయండి. ద సింబల్ యారో మార్క్ ఇండికేట్స్ గ్యాస్ స్టేట్ అనమాట. ఆ సింబల్ ఏంటి షో చేస్తుందంటే గ్యాస్ స్టేట్ని షో చేస్తుంది అనమాట. నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 732. సోడియం ఈజ్ ఎన్ ఎలిమెంట్, సోడియం అనేది ఒక ఎలిమెంట్ అనమాట. ఓకే, లైట్ ఇయర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ అనమాట. మన లైట్ ఇయర్ ఒక యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ మామూలుగా. బీటా పార్టికల్స్ ఈజ్ రేడియేటెడ్ బై హైడ్రోజన్, హైడ్రోజన్ బీటా పార్టికల్ రేడియేట్ చేసే ఈజ్ రేడియేటెడ్ బై అంటే బీటా పార్టికల్ ఏ రేడియేట్ చేసే అంటే హైడ్రోజన్ అనమాట. దాన్ని ట్రైటియం అనేది అంటారనమాట. సో డాప్లర్ ఎఫెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సౌండ్. డాప్లర్ ఎఫెక్ట్ అనేది దేనికి సంబంధించి అంటే సౌండ్కి సంబంధించి. మదర్ తెరీసా వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1979. మదర్ తెరీసాకి నోబెల్ ప్రైజ్ వచ్చింది 1979. డాక్టర్ సివి రామన్ రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1930 వచ్చిందనమాట. సివి రామన్కి నోబెల్ ప్రైజ్ ఫస్ట్ వచ్చింది మాత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరేచర్కి వచ్చింది. గ్రామీ అవార్డ్ ఈజ్ గివెన్ టు మ్యూజిక్. గ్రామీ అవార్డ్ ఎవరికి ఇచ్చారంటే మ్యూజిక్ ఇచ్చారనమాట. ఫంక్షన్ హెల్డ్ ఇన్ ఓజ్లో ఏంటంటే నార్వే అనమాట. నార్వే హోల్స్లో ఫంక్షన్ హెల్డ్ ఇన్ ఓజ్లో, అదేంటి గ్రామీ అవార్డు ఎక్కడ ఉంటుందంటే నార్వేలో ఈ ఫంక్షన్ జరుగుతుంది, అది నార్వేలో ఉందన్నమాట. నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్ ఏంటంటే మెర్క్యూరీ. సో ఆల్రెడీ నేను ఆర్డర్స్ చెప్పాను, ఆ ఆర్డర్స్ ప్రకారం యూ హ్యావ్ టు రిమెంబర్ అనమాట. అది నియరెస్టే కాకుండా స్మాలెస్ట్ కూడా, హీట్ కూడా ఎక్కువ ఉంటుంది. లార్జెస్ట్ పాపులేటెడ్ చైనా కంట్రీ ఏంటంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, దాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కూడా అంటారు. లార్జెస్ట్ డెజర్ట్ ఏంటంటే సహారా, అది ఎక్కడుందంటే ఆఫ్రికాలో ఉంది. హైయెస్ట్ వాటర్ఫాల్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే సాల్ట్ యాంజెల్ ఫాల్స్, దట్ ఈస్ ఇన్ వెనిజులా అనమాట. ఇది హైయెస్ట్ వాటర్ఫాల్. ద టాలెస్ట్ టవర్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే పెట్రోనాస్ టవర్స్, కోలా లంపూర్ టవర్స్. బట్ టాలెస్ట్ బిల్డింగ్ అంటే బుర్జ్ ఖలీఫా అనమాట, అవి రెండు టవర్లు ఉన్నాయి. సో అది కోలా లంపూర్లో ఉంది పెట్రోనాస్ అనేది. టాలెస్ట్ బిల్డింగ్ ఏంటంటే బుర్జ్ ఖలీఫా అనమాట, ఇది 2517 ఫీట్లు ఉంది కుదరదాపు. ద లాంగెస్ట్ వాల్ ఇన్ ద వరల్డ్ అంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ అంటే కింగ్ ఫాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట, ఇది లార్జెస్ట్, సౌదీలో ఉంది. లోయెస్ట్ యావరేజ్ రెయిన్ఫాల్ రిసీవ్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా తక్కువ రెయిన్ఫాల్ అనేది పడుతుందనమాట. హయ్యెస్ట్ వాటర్ఫాల్ ఇన్ ఇండియా ఈజ్ జోగ్ ఫాల్స్, ఇది గేరుసొప్ప కూడా అంటారు, ఇది కర్ణాటకలో ఉంది, ఇది హయ్యెస్ట్ వాటర్ఫాల్ అనమాట. ఓకే, స్పైడర్ మ్యాన్ రియల్ నేమ్ ఇన్ మూవీ ఇది అంటే పీటర్ పార్కర్ తన రియల్ నేమ్ అనమాట. ఐఎస్ఐఎస్ అబ్లివేషన్ ఏంటంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అనమాట. ఐఎస్ఐఎస్ వాళ్ళు అంటారు మామూలుగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. సిటీ ఆన్ ద రివర్ పట్నా ఈజ్ గ్యాంగస్, ఏ రివర్ పైన పట్నా ఉందంటే గంగా రివర్ పైన. సో చూడాలి మీరు ఏ రివర్ ఇచ్చారు దాని తగ్గట్టు పెట్టాలి, లేదంటే అది పెట్టకూడదు. ప్రైమ్ మినిస్టర్ లాంచెస్ సుకన్య సమృద్ధి యోజన అండర్ బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్. సుకన్య సమృద్ధి యోజనలో బేటీ బచావో బేటీ పడావో అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్ అని వస్తుంది. లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా ఏంటంటే గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ లాంగెస్ట్ అంటారనమాట. రైల్వేస్ ఇనాగ్రేటెడ్ ఇన్ ఇండియాస్ ఫస్ట్ కంప్రెస్ సిఎన్జీ అంటే పవర్డ్ సిఎన్జీ పవర్ ట్రైన్ అంటే అందు రేవారెడ్ నుంచి రోహ్తక్కి మధ్యలో వచ్చిందనమాట. రాఫెల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ పర్చేజ్ ఫ్రమ్ యూరోపియన్ నేషన్ అంటే రాఫెల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ మనం పర్చేజ్ చేసుకుని ఎక్కడి నుంచి అంటే యూరోపియన్ నుంచి అనమాట. ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డ్స్ ఆర్ గివెన్ అవుట్ బై యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ అనమాట. ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డ్స్ అని ఎవరు ఇస్తారంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఇస్తారనమాట. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా ఈజ్ లార్డ్ లూయిస్ మౌంట్బ్యాటన్. ఎవరు ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ అంటే లార్డ్ లూయిస్ మౌంట్బ్యాటన్ అనమాట. ఓకే, కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ ఏమంటే ఫిష్, ఫ్రాగ్, ఎర్త్వాము అండ్ రెప్టైల్స్ ఆల్ కోల్డ్ బ్లడెడ్ అనమాట. హార్డ్ బ్లడెడ్ అంటే లైక్ మ్యాన్, హెన్, ఇవన్నీ హార్డ్ బ్లడెడ్ అనమాట. సో ఎర్నెస్ట్ హ్యాకెల్ వాజ్ ఫార్వర్డెడ్ ద బయోజెనెటిక్ లా. ఎర్నెస్ట్ హ్యాకెల్ అనేవాడు బయోజెనెటిక్ లాని ఫార్ములేట్ చేశాడనమాట. సాప్రో అంటే రాటన్ అని అర్థమాట. సాప్రో అంటే రాటన్ అనమాట, కుళ్ళిపోవడం. వాఘా బార్డర్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. వాఘా బార్డర్ ఎక్కడ ఉందంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉందన్నమాట. గోవా హ్యాస్ బీన్ గివెన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ పోస్ట్ యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీ తర్వాత తనకి గోవాకి ఫుల్ ఫ్లెడ్జ్ పవర్స్ ఇచ్చేసారనమాట. 24 టైమ్ జోన్ డస్ ద వరల్డ్ హ్యావ్. ఏ టైమ్ జోన్ మనం ఆల్ ఓవర్ ద వరల్డ్ వాడతారంటే 24 అవర్స్ టైమ్ జోన్ అనేది వాడతారనమాట.
లెవెన్ ప్లేయర్స్ నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ అ గేమ్. లెవెన్ ప్లేయర్స్ ఉండే గేమ్స్ ఏమేమంటే క్రికెట్, ఫుట్బాల్, హాకీలో, సారీ హాకీ స్పెల్లింగ్ చూసుకోండి, HOCKEY. సో లెవెన్ ప్లేయర్స్ ఉండే గేమ్ ఏంటంటే ఇది ఫుట్బాల్, క్రికెట్, హాకీ. 9 ప్లేయర్స్ గేమ్ ఏంటంటే ఖోఖో, బేస్బాల్, యుఎస్ఏ. సేమ్ 7 ప్లేయర్స్ కబడ్డీ, వాటర్ పోలో, హ్యాండ్బాల్. సో ఈ విధంగా 4 ప్లేయర్స్ ఉండేది ఏంటంటే పోలో. ఇది మనము పోలో, దెర్ ఆర్ వాటర్ పోలో అండ్ దెర్ ఈస్ వన్ మోర్ పోలో. దట్ పోలో ఈజ్ ఆన్ ద హార్స్ రైడింగ్ అనమాట. 4 మంది ఉంటారు, దెన్ దే హ్యావ్ టు గోల్ ద బాల్ అనమాట. సో 5 ప్లేయర్స్ ఉండే గేమ్ ఏంటంటే బాస్కెట్బాల్. 6 ప్లేయర్స్ ఉండేది వాలీబాల్. కబడ్డీ కో డైమెన్షన్స్ ఏంటంటే 13x10 అనమాట. వార్షిప్స్ ఇన్ ఇండియా ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ మజ్గాంవ్ డాక్ లిమిటెడ్ మజ్గాంవ్ షిప్ యార్డ్ ఇచ్చిస్ ఇన్ ముంబై అనమాట. వీట్ ఈజ్ ఏ రబీ క్రాప్. ఫ్లాగ్ ఆన్ హాఫ్ మాస్ట్ రిప్రజెంట్స్ నేషనల్ మౌనింగ్. సో హాఫ్ మాస్ట్లో ఉంటే నేషనల్ మౌనింగ్ అంటారనమాట. డీర్ ఫౌండ్ ఇన్ మణిపూర్. ఎక్కడ డీర్ ఉంటుందంటే మణిపూర్లో ఉంటుంది అనమాట. దాని పేరు ఏంటంటే సంగాయ్ అనమాట, ఆ పార్క్ పేరు. ఆ డీర్ పేరు సంగాయ్ డీర్ అంటారనమాట. ఏ ఫిక్స్డ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఏ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై యాజ్ గ్రేట్ బియర్ నోన్ యాజ్ కన్స్టలేషన్. గ్రేట్ బియర్ ఫార్మేషన్లో ఉంటుంది ఈ స్టార్స్. ఈ మనము మేఘాలు చూసినట్లయితే దాన్ని ఏమంటారంటే ఆ గ్రూప్ని కన్స్టలేషన్ ఆఫ్ అంటారనమాట. కన్స్టలేషన్ అంటే స్టార్స్ అనమాట, గ్రూప్ ఆఫ్ స్టార్స్. అటామిక్ నెంబర్ రిప్రజెంట్స్ ప్రోటాన్ అనమాట. ఏదన్ని ప్రోటాన్ ఉంటుందో అన్ని అటామిక్ నెంబర్ ఉంటుంది అనమాట. ద ప్రజెన్స్ ఆఫ్ ఓజోన్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఎర్త్ హెల్ప్స్ ఇన్ చెకింగ్ ద పెనట్రేషన్ ఆఫ్ యువీ రేస్ టు ఎర్త్ అండ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనమాట. ఓజోన్ లేయర్ అనేది ఆపుతుంది అనమాట. చెకింగ్ అంటే ఆపడం అనమాట. ఏది యువీ రేస్ నుంచి ఇన్ఫ్రారెడ్ రెండు అనమాట, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కూడా. డ్యూ టు లో సెక్రెషన్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద బాడీ ఏ పర్సన్ విల్ హ్యావ్ హై షుగర్ లెవెల్ ఇన్ ద బ్లడ్ అనమాట. లో సెక్రెషన్ ఆఫ్ ఇన్సులిన్ వల్ల మనకి వాడికి ఏమొస్తుందంటే హై షుగర్ అవుతుంది అనమాట, బ్లడ్లో షుగర్ పేషెంట్ అయిపోతాడు. ఇన్సులిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్ ఎయిల్మెంట్ అనమాట. ఇన్సులిన్ దేనికి యూజ్ చేస్తారంటే డయాబెటీస్ క్యూర్ చేయడానికి ఇన్సులిన్ యూజ్ వాడతారనమాట. ప్రోటాన్ హ్యాస్ పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్ హ్యావ్ నెగిటివ్ ఛార్జ్, న్యూట్రాన్స్ హ్యావ్ న్యూట్రల్ ఛార్జ్ అనమాట. టేస్ట్ బర్డ్స్ ఎక్కడ ఉంటాయంటే నాలుగు మీద ఉంటాయన్నమాట. ఓల్ఫాక్టో రిసెప్టార్స్ ఆర్ రిలేటెడ్ టు సెన్స్ ఆఫ్ స్మెల్ అనమాట. ఈ ఎక్కడ దేనికి సంబంధించిన స్మెల్కి సంబంధించి అనమాట, ఓల్ఫాక్టో రిసెప్టార్స్ అని. అనిరోబిక్ రెస్పిరేషన్ ఎనర్జీ టు గ్లూకోజ్ అకర్స్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. అనిరోబిక్ రెస్పిరేషన్ అనేది ఎనర్జీ టు గ్లూకోజ్ అంటారనమాట. సో ఇది అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లోనే జరుగుతుంది అనమాట. గ్లూకోజ్ ఈజ్ ఏ కార్బోహైడ్రేట్. గ్లూకోజు ఏంటంటే కార్బోహైడ్రేట్. రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏమంటారని టైం పీరియడ్. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఉండడం వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందనమాట. హైలీ ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్స్ హ్యాజ్ లో ఇగ్నిషన్ పాయింట్ అనమాట. ఏదైతే ఎక్కువ మండుతాయో అది ఒక్కసారి అట్లా అగ్గి తగిలితే చాలంతే, చిన్న స్పార్క్ తక్కువ ఇగ్నిషన్లోనే పట్టుకునేస్తుంది అనమాట. పెట్రోల్ ఎగ్జాంపుల్. ద ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ స్మాల్ రియల్ దెన్ లెన్స్ విల్ బీ కాన్వెక్స్ అంటారనమాట. ఏది ఇమేజ్ ఆబ్జెక్ట్ వెరీ స్మాల్ ఉంటుందో రియల్ దెన్ లెన్స్ విల్ బి దట్ వాట్ ఈస్ ద లెన్స్ అంటే కాన్వెక్స్ అనమాట. ఓకే. బ్రాస్ ఈజ్ మేడప్ ఆఫ్ కాపర్ అండ్ జింక్, ఈ మిక్సరం అనమాట. గామా రేస్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ డ్యామేజెస్ బై రేడియేషన్. గామా రేస్ అనేది ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి రేడియేషన్ వల్ల. ద ఏరియా ఆక్యుపైడ్ బై ద ఆర్యన్స్ నోన్ యాజ్ సప్త సింధు. ఆర్యన్స్ ఆక్యుపై చేసిన ఏరియాని ఏమంటారంటే సప్త సింధు అంటారు. లీడర్ ఆఫ్ లోక్సభ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద లీడర్ ఆఫ్ లోక్సభ అనమాట. సో చైర్మన్ అంటే వైస్ ప్రెసిడెంట్. ఫస్ట్ మెటల్ యూజ్డ్ బై మ్యాన్ అంటే కాపర్. చైనా కరెన్సీ ఏంటంటే రెన్మిన్ బి లేదా యాన్ అనమాట. సో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా ఏంటంటే భారత రత్న అనమాట. ఓకే. ఫస్ట్ స్పేస్ షటల్ ఈజ్ కొలంబియా, దట్ ఈస్ మ్యాన్డ్ బై నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎవరైతే మూన్ మీదకి వెళ్ళారనమాట. ఫస్ట్ స్పేస్ షటల్ టు స్పేస్ అంటే అపోలో 2 అనమాట. దీని మీదే మన యూరి గగారిన్ కూడా వెళ్ళాడనమాట. మధురమలై సాంక్చురీ ఈజ్ ఇన్ తమిళనాడు. మధురమలై ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉందన్నమాట. సో థ్యాంక్ యూ గైస్, ఐ హోప్ దిస్ 800 బిట్స్ ఒకసారి మీరు రివైండ్ చేసుకోండి. ఆల్ పార్ట్స్ కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి, అండ్ ఐఎమ్ రిటైర్డ్ ఫ్రమ్ ఇండియన్ నేవీ, అండ్ దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్. ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కెరీర్ గైడ్లైన్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.